హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైల్ యాల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ తందూరి, ఫుల్ చికెన్ అన్నమాట. ఇది ఫుల్ చికెన్ తందూరిని ఎంతో టేస్టీగా బయట తిన్నదానికంటే టేస్టీగా ఫ్లేవర్, ఎక్కడ తందూరి ఫ్లేవర్ మిస్ కాకుండా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేయండి. దీనికోసం మనం ఇక్కడ ఫుల్ చికెన్ అన్నమాట ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఇది 1.5 kg చికెన్, ఈ ఫుల్ చికెన్ అన్నమాట. దీన్ని మనం నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కాట్లు పెట్టుకోవాలి ఒక నైఫ్తో. ఇలా పెట్టుకోవడం వల్ల మనం మసాలా పెడతాం కదా, అది లోపల వరకు పోయి చికెన్ అయితే మనకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులోకి నేను 2 spoons కారం తీసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. అలాగే 1/2 spoon పసుపు, 1/2 teaspoon సాల్ట్, 1/2 spoon గరం మసాలా, 1/2 teaspoon ధనియాల పొడి. అలాగే జాలీలో వేసుకొని వడగట్టుకున్న పెరుగు అన్నమాట. ఇది మనం చిక్కటి పెరుగునే జాలీలో వేస్తే ఒక 10-15 minutes దానిలో ఉన్న వాటర్ అంతా పోయి మనకు చిక్కటి గడ్డలా తయారవుతుంది. ఆ పెరుగును మనం ఇందులో వేసుకుంటే మనకు మసాలా చాలా బాగుంటుంది, గ్రేవీ కారిపోకుండా మనకు చికెన్కే పట్టుకొని నీట్గా ఉంటుంది. ఇందులోకి 2 spoons వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మసాలా అంతా మనం ఈ చికెన్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ చికెన్కి ఈ విధంగా కాట్లు పెట్టుకున్నాం కదా, అందులోకి మొత్తం ఫిల్ చేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఈ మసాలా పట్టించుకోవాలి మనం. మనం ఈ విధంగా ఇదంతా పట్టించాలి. మనం ఈ దీంట్లోకి ఎక్కువగా ఆయిల్ ఏం అవసరం ఉండదు మనం ఇది ఫ్రై చేసుకోవడానికైతే, కాకపోతే మనకు మ్యారినేషన్కే టైం అయితే పడుతుంది. సో ఇంకా మనం దీనికి మసాలా అంతా పట్టించడం అయిపోయింది కదా, మూత పెట్టుకొని మీకు వీలైతే ఓవర్ నైట్ మసాలా పట్టించి సోక్ చేసుకోండి. లేదంటే తొందరగా కావాలనుకుంటే 2 hours అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేషన్ చేసుకోండి. సో నేనైతే 4-5 hours మ్యారినేషన్ చేసుకున్నాను. డే టైంలోనే మనకు నీట్గా మ్యారినేషన్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఇందులో దీనిలో నుంచి వాటర్ కూడా సపరేట్ అయ్యాయి, అండ్ చికెన్ కూడా కొంచెం మంచిగా ఫ్లఫీగా అయిందన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో 4-5 spoons ఆయిల్ పోసి దాంట్లో వేడెక్కిన తర్వాత ఈ చికెన్ని ఇందులో పెట్టేసుకోవాలి. మనం ఈ కొద్దిగా ప్యాన్ అయితేనే మనకు మందపాటి గిన్నె అయితేనే మనం ఈ చికెన్ అనేది మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోవడానికి ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. సో ఇంకా దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కువసేపు మ్యారినేషన్ చేసుకోవడం వల్ల, ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. మ్యారినేషన్ తక్కువ టైం చేసుకుంటే మాత్రం మనకి ఇది కొద్దిగా వేరే ప్రాసెస్లో చేసుకోవాల్సి వస్తుంది. ఒక 2 minimum అయితే 2 hours అయితే మనం మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఇంకా దీన్ని మనం ఒక ఈ విధంగా గరిటెల సహాయంతో మనం ఇంకొక వైపుకి వీటిని రొటేట్ చేసుకోవాలి. వీటిని రొటేట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇవి మళ్ళీ మూత పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకొని నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. మనం దీనిలోనే ఆవిరి కూడా బయటకు పోకుండా ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ అనేది గట్టిగా నారలు నారలు కాకుండా మంచిగా సాఫ్ట్గా రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది ఈ 2 pieces ఫ్రై అవ్వడానికి ఇబ్బంది అవుతుందని నేను ఇంకొక చిన్న పీస్ తీసేసాను. సో ఇంకా ఇది పెద్ద పీస్ మాత్రం ఫ్రై చేస్తున్నాను. మనం దీన్ని స్టవ్ పైన పెట్టి వదిలేయడం చేయొద్దు అన్నమాట. మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ అయిన తర్వాత ఒక సైడ్ అలా రౌండ్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా మొత్తం ఒక రకంగానే ఫ్రై అవుతుంది. చూడండి, ఇది మనకు ఫైనల్గా రెడీ అయిపోయింది. దీన్ని నేను వేరొక ప్యాన్లోకి సపరేట్ చేసుకొని మిగతా పీస్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా మనకు రెడీ అయిపోయింది అన్నమాట. సో మనం దీన్ని ఒక వైపుకు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు అదే విధంగా సైడ్స్కి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ పుల్కా కాల్చుకునేదాన్ని స్టవ్ పైన పెట్టుకొని వీటిని మనం తందూరి ఫ్లేవర్ రావాలి కదా మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం, అయితే నేను ఇక్కడ స్టవ్ పైన ఈ విధంగా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక
10 seconds అట్లా హాఫ్ మినిట్ వరకు 30 seconds వరకు అయితే నేను దీన్ని ఫ్లేమ్ పైన కాల్చాను అండ్ దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తే ఈ విధంగా మనకు పొగ వస్తుంది బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మనకు ఫ్లేమ్ కొంచెం రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా మనకైతే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే ఇంకా మనకు ఇల్లంతా స్మోకీ ఫ్లేవర్ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం బయట రెస్టారెంట్లో ఎంతో అమౌంట్ పెట్టి కొనుక్కునే దానికంటే ఎంతో ఈజీగా మనకు ఒక మ్యారినేషన్ టైం ఒకటే ఎక్స్ట్రా అవుతుంది కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను ఇందులోకి గ్రీన్ చట్నీ అండ్ మయోనీస్ తీసుకున్నాము మయోనీస్ కాంబినేషన్తో ఇంకా ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేశాను ఇంకా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇంకా బయట అయితే ఇంకోసారి తినొద్దు ఎప్పుడు ఇంట్లోనే చేసుకోవాలని చెప్పి అన్నారు ఇప్పుడు చికెన్ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి